రుద్రమదేవి ఎట్టకేలకు రిలీజ్ అయి విజయం సాధించిన ప్రచారం సాగిందా? రెండేళ్ల నిరీక్షణ తరువాత ఈ సినిమా రిలీజ్ అవడం ఓ మిరాకిల్. బన్నీ లాంటి స్టార్ హీరో సాహసోపేతమైన నిర్ణయం ఈ సినిమాని పూర్తిగా గట్టెక్కించిందని చెప్పాలి. రుద్రమదేవి రిలీజ్ అయిన మొదటి రోజు ఆడియన్ నుంచి పెద్ద విరుపులు కనిపించినా కాలక్రమంలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ సినిమాని ఫ్లాప్ అవ్వకుండా కాపు కాచిందని చెప్పుకున్నారు. ఏదేమైనా గుణశేఖరుడు భారీ నష్టాల నుంచి బయటపడినట్టే. అయితే అసలు రుద్రమదేవి హిట్టా ఫ్లాపా, వసూలు ఎంత అన్న డీటెయిల్స్ వచ్చాయి ఇప్పుడు. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏపీ తెలంగాణ సహా ఓవర్సీస్ లు కలుపుకొని దాదాపు 85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో 50 కోట్ల షేర్ ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో వసూలు తీసుకుంటే 50 కోట్ల గ్రాఫ్ మాత్రమే వసూలైంది. ఇందులో 30 కోట్లు షేర్ ఉంటుందని అనుకుంటే నష్టాలు షురు అని అర్థమవుతుంది. రుద్రమదేవి వాస్తవ బడ్జెట్ 70 కోట్లు పైమాటే. దీన్ని బట్టి దర్శక నిర్మాతగా గుణశేఖర్ కి దక్కేది కేవలం షేర్ వసూలు మాత్రమే. అంటే 70 కోట్లు పెట్టుబడికి 50 కోట్లు మాత్రమే తనకి దక్కినట్టు. అంటే బ్యాలెన్స్ 20 కోట్లు నష్టపోయినట్టేనా? తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపులు వగేరా వగేరా ఇచ్చింది కాబట్టి కొంతవరకు నష్టాన్ని అది పూడ్చి ఉంటుందని, ఓవర్సీస్ నుంచి కొంతమేర వచ్చినా కనీసం 15 కోట్లు నష్టం వచ్చి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. దీన్ని బట్టి రుద్రమదేవి హిట్టా ఫ్లాప్ అన్న దానికంటే గుణశేఖర్ మెజారిటీ భాగం కోలుకున్నట్టే అనుకోవచ్చు. మరి నష్టపోయింది పంపిణీదారుల. ఇక ఈ విషయం మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.